కుక్క పిచ్చి కుక్క ఎవడాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ పిల్లల్ని మార్చడం కాదు నువ్వు పిల్లల్ని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలను మార్చావు బీఎస్పీ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం పిల్లల్ని మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది తాచడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య పార్టీలు మారుస్తాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ నువ్వు కంపెనీ పెట్టుకోవచ్చు కంపెనీ ఏంటి ఏ పార్టీతో కలపాలా ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు ఢిల్లీలో ఒక విగ్గురాజుగాడు ఉన్నాడు ఆ విగ్గురాజుగాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో దయచేసి చెప్తా ఉన్నా మా అన్నయ్య మా జగనన్న మాకు అన్నం పెడుతున్నాడు మాకు అమ్మబడిస్తున్నాడు 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకి చేరు తరిస్తా ఉన్నాడు కోటి మంది అక్క చెల్లెమ్మలకు ఆసరాయిస్తా ఉన్నాడు అన్నం పెడుతున్నాడు రా బాబు 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నిరుపేదలైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అద్దె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లెమ్మలకి గూడు కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య ఓడిస్తారా లాగేస్తారా పీకేస్తారా ఎంత మంది వచ్చినా మా అన్నని టచ్ కూడా చేయలేరా మా అన్నని టచ్ చేయాలంటే మేమున్నాం మా వెంట్రుక కూడా పీకలేరు అర్థం చేసుకోండి ఎరా బాబు ఇంత దుర్మార్గులా ఇంత రాక్షసులా ఇంకొకడున్నాడు ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గాలి కొని వేశాడు నువ్వు జగనన్నతో పోటీయా జగనన్నతో పోటీయా సింహంతో పోటీయా సింహంతో పోటీయా నువ్వెంతరా బాబు నీ స్థాయి ఎంత మొనగాడు వీరుడు ధీరుడు దీశాలి ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన మొన్న